చేయాలంటే మీరు ఒక్కటే చేయాలి, విహారీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. ఎన్నో ప్లేసెస్, ఎన్నో కొత్త విషయాలు అందరూ తెలుస్తాయి. సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ చూడండి. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు విహారీ. ఈ వారం మనం మలేషియా వైపు ప్రయాణిస్తున్నాం. ఇక ప్లేన్ లో ఇమిగ్రేషన్ ఫామ్ నింపవలసి ఉంటుంది. ఫ్లైట్ లో ఈ పేపర్ ఇస్తారు, యూ షుడ్ ఫిల్ దిస్. యువర్ డీటెయిల్స్, పాస్పోర్ట్ నంబర్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని దీంట్లో రాయాలి. ఇక ఈ డిన్నర్ గురించి, ఎయిర్ హోస్టెస్ ఆతిథ్యం గురించి వేరే చెప్పక్కర్లేదు. I want cup of coffee. నేను ముందుగానే బుక్ చేసిన హోటల్కి వెళ్దాం. ఇక్కడికి విచ్చేసిన యాత్రికులకు హోటల్, బంగ్లో లేదా అపార్ట్మెంట్స్ ఏదైనా లభిస్తుందండి. ప్రతి ఏటా మలేషియాకు విచ్చేసే యాత్రికులు ఎక్కువ సంఖ్యలో ఉండటం చేత ఇక్కడ అన్ని రకాల వసతులు ఉంటాయి. సో ఇప్పుడు మన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యాయండి, మనం లోపలికెళ్ళి సఫారీకి వెళ్దాం. పదండి. అనేక రంగురంగుల చిలుకలు దర్శనమిస్తాయి. యాత్రికులు అందించే నట్స్ ను తింటూ కేరింతలు కొడుతుంటాయి ఈ చిలుకలు. నేను కూడా తినిపిస్తాను, ఉండండి మరి. ఈ చిలుకల సంరక్షణ వగేరా బాధ్యతలు ఈ యానిమల్ వరల్డ్ తీసుకుంటుంది. మన అరచేతికి ఏమాత్రం హాని చేయకుండా కేవలం నట్స్ ని మాత్రమే తింటంలో ఆరితేరినట్టున్నాయి. అదిగదుగో చూడండి, ఎగురుకుంటూ వచ్చి నా చేతిలోని రింగెట్ ను ఎగరేసుకొని పోతుంది. ఇది ఎంత కొంటె చిలుకు చూడండి, ఈవ్ టీజింగ్ కూడా చేస్తుంది. చేసినవన్నీ చేసి చిన్న పిల్లాడిలో ఏడుస్తుంది. ఇక్కడ పక్షులు చేయని ఫీట్సే ఉండవండి. ఈ బర్డ్ షోను చూడటానికి దేశ విదేశాల నుండి యాత్రికులు విచ్చేస్తూ ఉంటారు. వినోదానికి వెస్టర్న్ సినిమా అంటే కౌబాయ్ చిత్రాలు మైమరిపించే కౌబాయ్ షో కూడా ఉందండి ఇక్కడ. సినిమాల్లో అయితే ఒక సీన్ని ఎన్ని రోజులైనా తీయచ్చు, కానీ డూప్లే లేకుండా వీరు చేసే సాహసాలు ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అలా బిల్డింగ్స్ పైనుండి దూకితే అంతే సంగతులు. గాల్లో ఎగరాలి అనుకుంటే ఏరోప్లేన్, పారాషూట్ సాయం లేకుండా ఎగిరే అవకాశం ఇక్కడ దక్కుతుంది. అదే ఈ జెంటింగ్ స్కై వెంచర్.
చూశారుగా గాలి సాయంతో మనం ఎలా ఎగరబోతున్నాము. అంతరిక్షంలో ఎగురుతున్న అనుభూతిని ఇస్తుంది ఈ స్కై వెంచర్. కాస్త అలవాటైతే ఇష్టం వచ్చినట్టు ఎగరచ్చు. నాలా కొత్త వాళ్ళకైతే ఇన్స్ట్రక్టర్స్ సాయం చేస్తారు. ఇక ట్రైనింగ్ అంతా అయిన తర్వాత ధృవీకరణ పత్రం మన సొత్తు. సో ఇందాక మీకు చెప్పాను కదా ఫ్లై చేసినందుకు సర్టిఫికేట్ ఇస్తారని. దే ఆర్ గివింగ్ మీ థ్యాంక్ యూ. కరుణ, ఎం కరుణ, నేను కొంచెం భయపడ్డాను స్టార్టింగ్లో చేయడానికి, కానీ లోపలికి వెళ్ళాక యూ కెన్ ఫీల్ హ్యాపీ. నేను ఇంత కష్టపడినందుకు ఎం కరుణ సర్టిఫికేట్. ఇక జెంటింగ్ నుండి చుట్టుపక్కల వాతావరణాన్ని వీక్షించాలంటే లంచ్ తర్వాత కేబుల్ కార్ ఎక్కాల్సిందే. మనం ఇప్పుడు క్లౌడ్స్ మధ్యలో నుంచి కిందికి వెళ్తున్నాం అండి. ఇందాక మనం కార్లో ఫుల్ ట్రావెల్ చేసాం, ఇక్కడ నుంచి మనం 15 మినిట్స్లో కిందికి వెళ్ళిపోవచ్చు. మనం ఇంతకు ముందు జెంటింగ్కి విచ్చేసిన రోడ్డు మార్గం, పరిసరాల్లోని కొండ ప్రాంతాన్ని, అడవిని వీక్షిస్తూ కాసేపు గాల్లో తిరిగిన అనుభూతి రియల్లీ వండర్ఫుల్. ఒక్కసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి ఎన్ని కేబుల్ కార్స్. ఇక్కడ నుంచి మనం 15 మినిట్స్లో కిందికి వెళ్ళచ్చు, కింది నుంచి పైకి 15 మినిట్స్లో రావచ్చు. అదే బై రోడ్ అయితే మనకి 1.5 అవర్, యా మినిమం 1.5 అవర్ ఎలాగైనా పడుతుంది. టర్బో డ్రాప్, జెంటింగ్ స్ప్లాష్, క్యూబాల్, స్పేస్ ఒడిసి, డిస్కో బంపర్, ఇలా ఒకటేమిటి జెంటింగ్లో లేని విశేషమే లేదు. ఇక ఇక్కడి మరో అద్భుతం, మలేసియాలో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం. ఈ దేవాలయం చాలా ఎత్తులో ఉండటం విశేషమండి. కొన్ని 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ప్రదేశంలో 2 దేవాలయాలున్నాయి. 2 సుబ్రహ్మణ్య స్వామివి కావటం విశేషం.
ఆలయం గుహ లోపల ఉంటుంది. లోపలికి నడిచి వెళ్తే దేవాలయ దర్శనం జరుగుతుంది. దేశీ భక్తులే కాకుండా విదేశీయులు కూడా ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆరాధ్య దైవానికి జ్యోతి వెలిగించి వేడుకోవటం ఇక్కడ ఆనవాయితీ. దక్షిణ భారతదేశీయులు ఎక్కువగా ఈ దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారట. మనం ఇప్పుడు మలేషియాలోని టాలెస్ట్ టవర్స్ పైకి వెళ్తున్నాం. ఇది వరల్డ్లో 4th టాలెస్ట్ టవర్. దాదాపు 276 మీటర్ల ఎత్తు కలిగిన ఈ టవర్స్ పై అంతస్తును చేరుకోవడానికి కేవలం 58 సెకండ్ల సమయం చాలు అంటే అతిశయోక్తి అనిపించవచ్చు. సెకండ్కి 6 మీటర్ల వేగంతో ప్రయాణించే లిఫ్ట్స్తో ఈ టవర్స్లోని అన్ని ఆఫీసులకు షాప్స్కు ఇట్టే చేరుకోవచ్చు. ఇక్కడికి ప్రతి ఏటా విచ్చేసే పర్యాటకుల సంఖ్య ఎక్కువ అవటం చేత విచ్చేసిన ప్రతి యాత్రికుడికి అన్నీ వివరించడం కష్టమైన పనే. ఈ గోపురపు యాజమాన్యం ఇందుకోసం ప్రత్యేకమైన ట్రాన్సిస్టర్స్ను అందిస్తుంది. ఈ టవర్స్ పైనుండి కిందకు కనిపించే నగరాన్ని స్పష్టంగా చూడటానికి బోలెడు టెలిస్కోప్లుంటాయి. ఇక్కడ చూస్తున్న ప్రదేశానికి మెడలో వేసుకున్న ట్రాన్సిస్టర్కి ప్రత్యేకమైన కరెస్పాండెన్స్ ఉండడం చేత చూస్తున్న నగరం తాలూకు విశేషాలన్నింటినీ ట్రాన్సిస్టర్లో వినవచ్చు. భలే బాగుంది కదా ఈ సౌకర్యం. ఆధునిక విజ్ఞానాన్ని పర్యాటకుల సౌకర్యార్థం ఈ విధంగా ఉపయోగిస్తున్న మలేషియన్ వాసులకు సలాం కొట్టవలసిందేనండి. ఇక్కడి నుండి చూస్తే కనిపించే పెట్రోనాస్ టవర్స్ అందం గురించి ఇక నేను చెప్పనే అవసరం లేదు. పెట్రోనాస్ టవర్స్లో నుండి సిటీని చూస్తున్నప్పుడు వచ్చే థ్రిల్ ఒక ఎత్తైతే, ఇక్కడి నుండి పెట్రోనాస్ చూస్తున్నప్పుడు వచ్చే థ్రిల్ మరో ఎత్తు. ఆగ్రా విచ్చేసిన వారు తాజ్మహల్ను చూడటం ఎంత సహజమో, మలేషియా విచ్చేసిన విదేశీయుడు పెట్రోనాస్ను దర్శించటం అంతే సహజం. వీటిని స్థాపించిన ఆయన పేరు పెట్రోనాస్ కావటం చేత, ఆయనకు చాలా ఎక్కువ సంఖ్యలో పెట్రోల్ సంబంధ వ్యాపారాలు ఉండడం చేత ఆ పేరొచ్చింది. ఈ టవర్స్లోని ప్రత్యేకత ఏంటంటే, జ్యువెలరీ షాప్స్కి ఒక సెక్షన్, క్లోదింగ్కి ఒక సెక్షన్, ఇలా దాదాపు అన్ని వస్తువులకు విభజించబడి ఉంటాయి. అంటే మనకు కావాల్సిన సెక్షన్కి వెళ్తే దొరకని డిజైనే ఉండదన్నమాట. ఈ దేశంలోని రహదారుల గురించి, వాహన చోదకుల క్రమశిక్షణ గురించి వేరే చెప్పనవసరం లేదు. ప్రతి రాత్రి దీపావళి అన్నట్టు
నిత్యం విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉండే మలేషియన్ రాత్రుల అందాన్ని చూస్తే పున్నమి వెన్నెల సైతం చిన్నబుచ్చుకుంటుంది. అన్ని రకాల కార్లతో పాటు అమ్మకానికి ఉండే సెకండ్ హ్యాండ్ కార్లు, తమ పని సక్రమంగా చేసుకుపోయే అందమైన ట్రైన్లు, అన్ని వసతులు ఉండే రైల్వే స్టేషన్స్ సాయంత్ర సమయాలను ఆస్వాదించే పురప్రజలతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇందాక మీకు షాపింగ్ గురించి చెప్పాను కదండి, అదే మాల్. ఇక్కడ ఫుల్గా బార్గెన్ చేసుకుని ఎంత లో ప్రైస్కైనా కొనొచ్చు. ఇక్కడ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. సో దిస్ ఇస్ కంపల్సరీ విఐపి డ్రెస్. మనకి విఐపి డ్రెస్ ఇచ్చారు. ఫస్ట్ మీరు చూస్తున్నారుగా ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేస్తున్నారు. సో వీ వాచ్ ఇట్, దెన్ వీ గో ఫర్ షాపింగ్. హాయ్. Izinkan saya menyatakan rasa syukur pada malam ini dan kita sekali lagi melancarkan Malaysia Mega Sale. నింగిని సైతం కాంతివంతం చేస్తున్న టపాసుల హోరు, రకరకాల డిజైన్స్తో విరజిమ్మే కాంతులతో దీపావళి జరుగుతోంది ఇక్కడ. చూస్తున్నారుగా, వెల్కమ్ చెప్తున్నారు మలేషియాకి. మోడర్న్ డిజైన్స్తో ప్రత్యక్షమయ్యే దుస్తుల అందం గురించి చెప్పనవసరం లేదండి. కానీ వీటన్నిటికంటే అందంగా కనిపించే మలేషియన్ మోడల్స్ అందానికి మన్మధుడు సైతం సలాం కొట్టవలసిందే. ర్యాంప్ వాక్లోని వారి వయ్యారాన్ని వచ్చి చూస్తే తెలుస్తుంది మరి. మీరు చూస్తున్నది ఈ దేశంలోని ముఖ్యమైన భవంతుల్లో ఇది అతి ముఖ్యమైంది. చూస్తున్నారు కదా, ఇది మలేషియన్ కింగ్ ప్యాలెస్. ఇక్కడ 2 హార్సెస్ ఉన్నాయి. అందరూ అక్కడ నిలబడి ఫోటోస్ తీయించుకుంటున్నారు. ఈ దేశపు రాజు నివసించే చోటు కావటం చేత ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాజుగారి రక్షణకు సంబంధించిన వ్యవహారం కావటం చేత విచ్చేసిన పర్యాటకులు బయట నుండి వీక్షించవలసింటుంది. గేట్ బయటుండే గుర్రాలతోనూ, ప్రహరీ కాసే రక్షక భటులతోనూ విచ్చేసిన టూరిస్టులు ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న మరో ప్రదేశం చూద్దాం పదండి. మలేషియాకి సంబంధించిన ముఖ్యమైన భవంతులన్నీ ఈ చోటే ఉండటం విశేషం. మీరు చూస్తున్నది సుల్తాన్ అబ్దుల్ సమద్ బిల్డింగ్. మలేషియన్ పౌరుడి మాటల్లో దీని విశిష్టతను గురించి తెలుసుకుందాం. అదండి, ఒకప్పుడు మ్యూజియంగా ఉండే ఈ భవంతి తర్వాత హైకోర్టుగా మారిందట.
మనం ఇప్పుడు కోలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. ఇక్కడ నుండి మలేషియాలో పెనాంగ్ అనే మరో ప్లేస్ ఉంది, అది ఫేమస్ ఫర్ బీచెస్. అక్కడికి వెళ్దాం. ఇది ప్రయాణికుల వెయిటింగ్ హాల్. మన ఫ్లైట్ టైం అయింది, ఇక విహరిద్దాం పదండి. మనం మరికొన్ని క్షణాల్లో పెనాంగ్ లో ఉంటాం. ఇప్పుడు మనం స్లీపింగ్ బుద్ధా టెంపుల్ కి వెళ్తున్నాం. ఇది ఇక్కడ ఫేమస్ టెంపుల్. ఇదేనండి ఆలయ ప్రాంగణం. లోపల విగ్రహాన్ని దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.